నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ఫర్టిలైజర్ అండ్ సీడ్ షాపులను కామారెడ్డి జిల్లా ఏడీఏ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఏడీఏ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు కానీ కాలం చెల్లిపోయినటువంటి విత్తనాలు కానీ అధికారుల పర్మిషన్ లేకుండా అమ్ముతున్న విత్తనాలు ఏమైనా ఉన్నాయా అని తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఫర్టిలైజర్ షాపుల లైసెన్సులు లేకుండా ఎవరైనా విత్తనాలు అమ్ముతున్నారేమో అని తనిఖీలు జరుగుతోందని, అలాగే కామారెడ్డిలో 3 టీంలుగా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం నాడు ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలంలో ఫర్టిలైజర్ షాపులను తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అమ్మే ఫర్టిలైజర్ షాపుల అనుమతులను రద్దు చేయాలని తెలిపారు. ఏడీఏ వెంట కామారెడ్డి ఏవో శ్రీనివాసరావు, దేవునిపల్లి ఎస్ఐ మాన్సూర్ ఖాన్, ఎల్లారెడ్డి ఏవో సంతోష్ పాల్గొని తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ కూడా లైసెన్స్ లేనటువంటి పిల్లలు కానీ ఇక్కడ కూడా నకిలీ విత్తనాలు ఎటువంటి ఉన్నట్టు కూడా మొత్తం కూడా మేము ఈరోజు తనిఖీ చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఏ డీలర్ అయినా కూడా ఎవరైనా కూడా రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి. మంచివి లేకపోతే రైతు అనేవాడు తర్వాత ఇబ్బంది పడతాడు. రైతుకి విత్తనమే మంచి విత్తనం అందించాల ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా లైసెన్స్ ఉన్నదా లేదా మరి వాళ్ళ యొక్క రైతులకు పిలుస్తున్నారా లేదా వాళ్ళన్నీ ఈ స్టాక్ రిజిస్టర్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా వాళ్ళు సరైన కంపెనీ విత్తనాలు తెస్తున్నారా లేదా వాళ్ళ బిల్స్ ఉన్నాయా లేవో మొత్తం కూడా తనిఖీ చేసి ఈరోజు ఎటువంటి లోటుపాటు ఉన్నట్టయితే మన మీద చర్యలు కూడా సిఫార్సు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే లోకల్ వ్యవసాయ అధికారికి తగిన సూచనలు సలహా ఇచ్చి అటువంటి ఏమైనా ఉన్నట్టయితే అవి షాప్స్ సీజ్ చేయడం కానీ లేకపోతే స్టాప్ చేయడం కానీ చూపించడం జరుగుతుంది. అయితే ఇక మొత్తం కూడా ఈరోజు మొత్తం ఈ రెండు మండలాలు కూడా చూసి మేము వ్యవసాయ అధికారులకు కూడా సూచనలు జరుగుతున్నాయి.